హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ సాంబశివరావు కొత్తపల్లి. వెల్కమ్ టు టుడేస్ ఎపిసోడ్. ఈరోజు చైనాకు ఇండియాతో ఉన్న సమస్యలు ఏంటి, అసలు యుద్ధం వస్తుందా అన్న విషయం గురించి చర్చిద్దాం. గత కొంతకాలంగా చైనా భారత్లోకి చొచ్చుకురావాలని, భారత్ మీద ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తుంది. కానీ భారత్ బలగాలు చైనా దురాక్రమణను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఈ ఎదురింపులను తట్టుకోలేని చైనా బోర్డర్లో తన సైన్యాన్ని పెంచుతుంది మరియు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంది. అదేవిధంగా భారత్ ఉద్రిక్తతలు పెంచుతోంది అని ఆరోపిస్తుంది. ఇక్కడ మనం 4 విషయాల గురించి చర్చించుకోవాలి. మొదటిది, చైనా భారత్ను ఎందుకు శత్రువుగా చూస్తుంది? 2, చైనా యుద్ధం కోరుకుంటుందా? యుద్ధం వల్ల చైనాకు లాభం ఏంటి? 3, నిజంగా యుద్ధం వస్తే ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? ఇక 4th పాయింట్, అసలు యుద్ధం వస్తుందా రాదా, ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక పాయింట్ నెంబర్ 1, చైనా భారత్ను ఎందుకు శత్రువులాగా చూస్తుంది? టిబెట్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం మరియు బౌద్ధ గురువు అయిన దలైలామాకు భారత్ ఆశ్రమం ఇవ్వడం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు. అదేవిధంగా ఆసియాలో అత్యధిక అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశంగా మరియు సైనిక శక్తి కలిగిన దేశం అనే గర్వంతో చైనా విర్రవీగుతుంది. కానీ దానికి ధీటుగా భారత్ ఇప్పుడు ఎదుగుతోంది. చైనా భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతుంది, ఎందుకంటే భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. పైగా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత విదేశాలతో సంబంధాలు చాలా మెరుగాయనేది జగమెరిగిన సత్యం. ఆసియాలో మొత్తం పెత్తనం చేద్దామనుకున్న చైనాకు భారత్ ఎదుగుదల చెక్ చెప్తుంది. ఇప్పటి వరకు ఆసియా అంటే చైనా, చైనా అంటే ఆసియా అని విర్రవీగిన చైనాకు భారత్ కొరకరాన్ని కొయ్యలాగా తయారైంది. పైగా మనకిప్పుడు అమెరికా మద్దతు ఉంది. ఇంకో విషయం ఏమిటంటే అమెరికా చైనా ఎదుగుదలను ఓరవలేకపోతుంది. సో ఎక్కడైనా కానీ శత్రువుకి శత్రువు మిత్రుడే, ఇక్కడ కూడా అదే లాజిక్. సో ఈ రకంగా అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగిన భారతదేశాన్ని చూసి చైనా ఓర్వలేకపోతుంది. అందుకే తనను శత్రుదేశంగా భావిస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 2, చైనా యుద్ధం కోరుకుంటుందా? యుద్ధం వల్ల చైనాకు లాభం ఏమిటి? చైనా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితులు లేదు. అయితే చైనా మీడియా మాత్రం ఇక్కడ జరుగుతున్న మొత్తం వక్రీకరించి చెబుతుంది. అదేమిటంటే ఇండియా యుద్ధానికి సిద్ధమవుతుంది అని మరియు కావాలని బోర్డర్లో హెచ్చరికలు చేస్తుంది అని, జాతీయవాది అయిన మోడీ యుద్ధాన్ని కోరుకుంటున్నాడని అక్కడ జరుగుతున్న అంతర్గత వివాదాలైన నిరుద్యోగం, ఎకానమిక్ గ్రోత్ తగ్గడం వంటి వాటిని డైవర్ట్ చేయడం కోసం చైనాలో ఉన్న అధికార పార్టీ ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తుంది. ఒకవేళ యుద్ధం వచ్చినా భారత్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధంగానే ఉంది అని చైనాకు తెలుసు. ఎందుకంటే భారత్ ఇప్పుడు సూపర్ పవర్. ఇంత చిన్న లాజిక్ చైనా మిస్ అవుతుందని నేను అనుకోను. చైనా కూడా ముందస్తుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండదు. దీనికి ప్రధాన కారణం అక్కడ వస్తువుల ఉత్పత్తి చాలా ఎక్కువ. ఒకవేళ యుద్ధం వస్తే చైనాలో తయారైన వస్తువులు మొత్తం ఎక్కడివెక్కడే ఆగిపోతాయి. చైనా ప్రధానంగా ఎగుమతుల మీద ఆధారపడిన దేశం. అందువలన చైనా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమవుతుంది. కానీ తాను యుద్ధం చేయగలను అని అందరినీ భయపెడుతుంది అంతే. చైనా గనక యుద్ధం చేయడానికి సిద్ధపడినట్లయితే చైనాకు వస్తున్న విదేశీ ప్రత్యక్ష పట్టుబడులు ఆగిపోతాయి. ఇదే సిచ్యువేషన్ ఇండియాకు కూడా ఉంటుంది. అసలుకే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న రెండు దేశాలకు ఇది మరొక సవాల్గా అవుతుంది. కాబట్టి రెండు దేశాలు కూడాను యుద్ధాన్ని ప్రోత్సహించవు. ఇక 3 విషయం, నిజంగా యుద్ధం వస్తే ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ చేస్తాయి? చైనా 14 దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. అవి వియత్నాం, లావోస్, బర్మా, ఇండియా, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, మంగోలియా, ఉత్తర కొరియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా.
చుట్టుమారుగా అన్ని దేశాలతో చైనాకి ఏదో రకమైన సరిహద్దు తగాదాలు ఉండనే ఉన్నాయి. నిధులు సమకూరుస్తుంది కాబట్టి రష్యా తటస్థంగానే ఉంటుంది. ఇక అమెరికా, ఇక మనం అనుకున్నట్లుగా అమెరికా ఇండియా దోస్త్ చాలా బాగుంది అనుకున్నాం, కానీ నిజానికి యుద్ధం అంటూ వస్తే అమెరికా తటస్థంగానే ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు మన అవసరం ఎంత ఉందో అలాగే చైనా అవసరం కూడా అంతే ఉంది. పైగా యుఎస్ పబ్లిక్ డెట్ అధికంగా పొందిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనా వద్ద ఉన్న యుఎస్ ట్రెజరీ బాండ్ల విలువ 1.6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. చైనా అత్యధికంగా వస్తువులను యునైటెడ్ స్టేట్స్కు ఎగుమతి చేస్తుంది. అదేవిధంగా అమెరికా నుంచి చాలా రకాల వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటుంది. జపాన్, జపాన్ ఎగుమతులకు కూడా చైనా పెద్ద కేంద్రంగా ఉంది. కాబట్టి జపాన్ చైనాకు అగైనెస్ట్గా ఫైట్ చేస్తుందనేది అనుమానం. ఎందుకంటే ఎవరి ఆర్థిక పరిస్థితులు వారి మరి. అమెరికా కానీ జపాన్ కానీ ఎవరికీ ఒకరికి సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేశం లేదు. ఇక మరో బలమైన దేశమైన సౌత్ కొరియా అండ్ నార్త్ కొరియా, వాళ్లకు వాళ్ళ గొడవలే సరిపోతాయి కాబట్టి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇక పాకిస్తాన్ మాత్రమే చైనాకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్కి చైనా అందిస్తున్న డబ్బు కావాలి. ఈ రకంగా అయినా భారత్ను దెబ్బ కొట్టాలి అనేది పాకిస్తాన్ వ్యూహం. కాబట్టి నిజంగా యుద్ధం అంటూ వస్తే రెండు దేశాలు మాత్రమే పోరాడుకోవాల్సి వస్తుంది. చివరిగా అసలు యుద్ధం వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. యుద్ధం రాకుండా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అయ్యేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ యుద్ధం రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. అదేమిటంటే అరుణాచల ప్రదేశ్కి సైన్యాన్ని మరియు ప్రధాన ఆయుధాలైన బ్రహ్మాస్ వంటి క్షిపణులను అక్కడికి పంపించడం మరియు మలబారి దేవుల దగ్గర జపాన్ అమెరికాలతో కలిసి సంయుక్తంగా నావెల్ డ్రిల్స్ కూడా చేస్తుంది. వీటి ముఖ్య ఉద్దేశం చైనాతో యుద్ధం కాదు, కానీ చైనాతో యుద్ధం అంటూ వస్తే మేము ఇక్కడే ఉన్నాం అని హెచ్చరించడం మాత్రం. ఎవరైనా బలహీన శత్రువుతో యుద్ధం చేయాలి అనుకుంటారు, కానీ బలవంతంతో కాదు కదా. ఈ ప్రశ్న చైనాకు మరియు భారత్కి బాగా తెలుసు, ఎందుకంటే రెండు బలమైన దేశాలే. ఇక చైనా గత ఆర్థిక సంవత్సరం 62 బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్పోర్ట్స్ని ఇండియాకు చేయడం జరిగింది. చైనాకు ప్రధాన ఆదాయం ఎక్స్పోర్ట్ ద్వారానే వస్తుంది. ఇది వాళ్ళ టోటల్ ఇన్కమ్లో 3%కి ఈక్వల్. సో ఇంత పెద్ద బిజినెస్ని కోల్పోవడానికి చైనా సిద్ధంగా లేదు. నిజంగా యుద్ధం అంటూ ప్రారంభమైతే చైనాలో అంతర్యుద్ధం ఇంకా ముదురుతుంది. దీనికి తోడు మిగిలిన సరిహద్దు దేశాలైన జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ మరియు సౌత్ కొరియా వారి భూభాగాల కోసం చైనాతో పోరాడతారు. ఇది మనకు పరోక్షంగా కలిసి వచ్చే విషయం. ఇన్ని రకాలుగా పోరాడే శక్తి చైనాకు లేదు. అసలు ఇప్పటి వరకు ఏ ప్రపంచ యుద్ధాన్ని చూసినా మనకు అర్థమయ్యేది ఒకటే, అదేమిటంటే యుద్ధాన్ని చిన్న చిన్న దేశాలు ప్రారంభించాయని కానీ అభివృద్ధి చెందిన దేశాలు కాదు. కేవలం పెద్ద దేశాలు దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాయి అంతే. సో ఫైనల్గా యుద్ధం వచ్చే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అంతా బాగానే ఉంది, మరి ఇప్పుడు భారత్ ఏం చేయాలి? గత యుద్ధాల నుంచి మనం నేర్చుకున్న పాఠాలు చాలా తక్కువనే చెప్పాలి. సరిహద్దుల్లో చైనా ఎయిర్ బేసు నిర్మిస్తుంటే మనం మాత్రం కేవలం కాపలా కాయడానికి మాత్రమే పరిమితమయ్యాం. భారత్ కూడా తన సైనిక బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ మీకు ఎంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చివరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.